2007 సంవత్సరంలో హైకోర్టు ప్రకటించిన చట్టంపై ఎన్నో చర్చలు జరిగాయి. అందులో వ్యవసాయం, ఇంటి స్థలం లేదా ప్లాట్లకు సంబంధించిన నిబంధనలను కొంతమంది వ్యతిరేకిస్తే మరికొంతమంది వాటిని స్వాగతించారు. ఇందుకు సంబంధించి మళ్లీ సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏకి సంబంధించి మరో కీలక తీర్పును ప్రకటించింది. ఈ తీర్పులో ఉన్న ప్రధాన అంశాలేంటో తెలుసుకుందాం. ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏకి సంబంధించి ఒక కీలకమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. ఈ సెక్షన్ 22 ఏ కిందనే మనం ఏదైతే నిత్యం మాట్లాడుకుంటున్న నిషేధిత ఆస్తుల జాబితా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టుని నిర్వహిస్తారు. దీన్నే మనం సెక్షన్ 22 ఏ లిస్ట్ అని కూడా అంటాం. ఏదైనా ఒక స్థిరాస్తి, అది వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో కనుక చేర్చితే ఇక ఆ భూమి, ఆ ఆస్తిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు పడదు. చాలామంది తమది పట్టా భూమి అయి ఉండి కూడా అమ్ముకోవటానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే అది నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయి ఉంటుంది. ప్రభుత్వ భూమను, భూదాన భూమను, సీలింగను, చుక్కలు భూమను, మరొకటను నిషేధిత ఆస్తుల జాబితాలో పటా భూమికి చేరిపోయినా సరే ఆ జాబితాలో ఆ ఆస్తి ఉన్నంత కాలము ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. సెక్షన్ 22 ఏలో ఎన్ని లాభాలున్నాయో మరికొందరికి కొంత నష్టం జరుగుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. రికార్డుల విషయంలో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో అదే రీతిగా కొన్ని రికార్డుల్లో తప్పులు దొర్లటం వల్ల నిషేధిత భూముల్లోకి చేరి భూ హక్కుల్ని కోల్పోతున్నామని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. అలాంటి క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో చూద్దాం. ఈరోజున తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లక్షల సంఖ్యలో ఆస్తులు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, పట్టా భూమి అయ్యుండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది అని చెప్పి రకరకాల సమస్యలు ఉన్నాయి. చాలామంది కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ యంత్రాంగం దగ్గర, సివిల్ కోర్టులో, ఇతరత్ర చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ 22 ఏ ఏదైతే రిజిస్ట్రేషన్ చట్టంలో ఉందో ఈ సెక్షన్ 22 ఏ చట్టబద్ధతపై ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సెక్షన్ 22 ఏని 2007 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా చేర్చడం జరిగింది. అసలు ఈ సెక్షనే చట్టబద్ధంగా, అంటే రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా ఉంది. ఈ విధంగా ఆస్తులని అమ్మకుండా చేసేదిగా ఈ సెక్షన్ ఏదైతే ఉంచారో దీన్ని రద్దు చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టులో కేసులు దాఖలు కావటం, వాటి మీద విచారణ అనంతరం ఈ సెక్షన్ 22 ఏ రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశాన్ని తేలుస్తూ ఒక సుదీర్ఘమైన తీర్పుని గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ మధ్యకాలంలో ఇచ్చింది. ఈ సెక్షన్ 22 ఏ ఏమంటుందంటే, ఇప్పుడు నేను చెప్పిన రెండు పనులు చేయాలని చెప్తున్నారు. ఒకటి, ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ భూముల వివరాలని సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపాలి. ఇది మొట్టమొదటిది. ఆ జాబితాలో ఏ ఆస్తి ఉంటుందో ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ఈ నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తి లావాదేవీలు ఏవైనా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్లయితే వాటిని తిరస్కరించే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్తుంది ఈ సెక్షన్ 22 ఏ. సాధారణంగా బ్యాంకులకు రుణాల కోసం వెళ్ళినప్పుడు మన భూములను పరిశీలించి లోన్ ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తాయి. అలా కాకుండా ముందస్తుగా ప్రతి భూ హక్కుదారులు తమ రిజిస్ట్రేషన్లను ఎలా పరిశీలించుకోవాలి, ఇందుకోసం పాటించాల్సిన నియమాలేంటి, అందరికీ మేలు జరగాలి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం. అసలు మన ఆస్తి నిషేధిత జాబితాలో ఉందా లేదా అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనకి ఏదో బ్యాంకులో రుణం కోసం పోయినప్పుడు భూమిని అమ్మకాలు కొనుగోలు చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే మన ఆస్తి నిషేధిత జాబితాలో ఉందో లేదో చూస్తున్నాం. అట్లా కాకుండా ఎవరికి భూమి ఉన్నా ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో వెంటనే తెలుసుకొని ఆ సమాచారం మన దగ్గర ఉన్నట్లయితే
సమస్యని వెంటనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మీకు భూమి ఉన్నట్లయితే, మీరు ఎక్కడున్న వాళ్ళైనా, మీరు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా, మీకు గనక తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భూమి ఉన్నట్లయితే మీ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే అంశాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి. ఎట్లా తెలుసుకుంటాము నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలియాలంటే సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళాలా, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ చేతిలో సెల్ ఫోనో లేదా మీ ముందట కంప్యూటర్ ఉన్నట్లయితే సెల్ ఫోన్ ద్వారానో కంప్యూటర్ ద్వారానో మీరే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏ ఈ సేవా కేంద్రానికో మీ సేవా కేంద్రానికో వెళ్ళినట్లయితే మీ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ కేవలం చేయాల్సిన పనల్లా చేతిలో మీ మొబైల్ ఫోన్నో మీ ఎదురుగా కంప్యూటర్ను ఓపెన్ చేసి చూసుకోవటం, లేదా ఈ సేవా కార్యాలయానికో మీ సేవా కార్యాలయానికో వెళ్ళటం. దాంతోపాటుగా ఈ నిషేధిత జాబితాలని ప్రభుత్వాలే గ్రామస్థాయికి తీసుకెళ్ళి గ్రామస్థాయిలోనే తప్పులు గుర్తించి సవరించాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో 10 నుంచి 15 లక్షల సర్వే సబ్ డివిజన్ నంబర్లు తప్పుగా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి, చాలామంది అంటున్న మాట కూడా. కాబట్టి ప్రభుత్వమే ఈ నిషేధిత ఆస్తుల జాబితాని గ్రామస్థాయికి పంపించి వాటిని అక్కడికక్కడే సవరించే మార్గం కనుక వెతికినట్లయితే కొన్ని వేల మంది లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. ఈ నిషేధిత ఆస్తుల జాబితా అనేది ప్రభుత్వ భూములని, అసైన్మెంట్ భూములని, భూధాన్ భూములని, సీలింగ్ మిగులు భూములని రక్షించడం కోసం తీసుకొచ్చిన నిబంధన. అదే నిబంధన చాలామంది చిన్న సన్నకారు రైతులకి, భూ యజమానులకి, కొద్ది గొప్ప ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి కూడా నష్టం చేస్తున్న ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఈ ఏదైతే చట్టంలో పేర్కొన్న కేటగిరీ భూములు కాకుండా వేరే కేటగిరీ భూములు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సమస్య ఉన్న వాళ్ళు కూడా వెంటనే దరఖాస్తు పెట్టి వీటిని తొలగించుకోవాలి. ఆ వైపున ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాం. సాధారణంగా బ్యాంకులకు రుణాల కోసం వెళ్ళినప్పుడు మన భూములను పరిశీలించి లోన్ ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తాయి. అలా కాకుండా ముందస్తుగా ప్రతి భూ హక్కుదారులు తమ రిజిస్ట్రేషన్లను ఎలా పరిశీలించుకోవాలి, ఇందుకోసం పాటించాల్సిన నియమాలేంటి, అందరికీ మేలు జరగాలి అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం. అసలు మన ఆస్తి నిషేధిత జాబితాలో ఉందా లేదా అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనకేదో బ్యాంకులో రుణం కోసం పోయినప్పుడు భూమిని అమ్మకాలు కొనుగోలు చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, చేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే మన ఆస్తి నిషేధిత జాబితాలో ఉందో లేదో చూస్తున్నాం. అట్లా కాకుండా ఎవరికి భూమి ఉన్నా ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో వెంటనే తెలుసుకొని ఆ సమాచారం మన దగ్గర ఉన్నట్లయితే సమస్యని వెంటనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మీకు భూమి ఉన్నట్లయితే, మీరు ఎక్కడున్న వాళ్ళైనా, మీరు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా, మీకు గనక తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భూమి ఉన్నట్లయితే మీ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే అంశాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి. ఎట్లా తెలుసుకుంటాము నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలియాలంటే సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళాలా, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ చేతిలో సెల్ ఫోనో లేదా మీ ముందట కంప్యూటర్ ఉన్నట్లయితే సెల్ ఫోన్ ద్వారానో కంప్యూటర్ ద్వారానో మీరే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏ ఈ సేవా కేంద్రానికో మీ సేవా కేంద్రానికో వెళ్ళినట్లయితే మీ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ కేవలం చేయాల్సిన పనల్లా చేతిలో మీ మొబైల్ ఫోన్నో మీ ఎదురుగా కంప్యూటర్ను ఓపెన్ చేసి చూసుకోవటం, లేదా ఈ సేవా కార్యాలయానికో మీ సేవా కార్యాలయానికో వెళ్ళటం. దాంతోపాటుగా ఈ నిషేధిత జాబితాలని ప్రభుత్వాలే గ్రామస్థాయికి తీసుకెళ్ళి గ్రామస్థాయిలోనే తప్పులు గుర్తించి సవరించాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో 10 నుంచి 15 లక్షల సర్వే సబ్ డివిజన్ నంబర్లు తప్పుగా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి, చాలామంది అంటున్న మాట కూడా. కాబట్టి ప్రభుత్వమే ఈ నిషేధిత ఆస్తుల జాబితాని గ్రామస్థాయికి పంపించి వాటిని అక్కడికక్కడే సవరించే మార్గం కనుక వెతికినట్లయితే కొన్ని వేల మంది లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది.
ఈ నిషేధిత ఆస్తుల జాబితా అనేది ప్రభుత్వ భూములని, అసైన్మెంట్ భూములని, భూధాన్ భూములని, సీలింగ్ మిగులు భూములని రక్షించడం కోసం తీసుకొచ్చిన నిబంధన. అదే నిబంధన చాలామంది చిన్న సన్నకారు రైతులకి, భూ యజమానులకి, కొద్ది గొప్ప ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి కూడా నష్టం చేస్తున్న ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఈ ఏదైతే చట్టంలో పేర్కొన్న కేటగిరీ భూములు కాకుండా వేరే కేటగిరీ భూములు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సమస్య ఉన్న వాళ్ళు కూడా వెంటనే దరఖాస్తు పెట్టి వీటిని తొలగించుకోవాలి. ఆ వైపున ప్రయత్నాలు జరుగుతాయని ఆశిద్దాం. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.